నమస్తే అండి. ఈరోజు అయితే నేను మనం భూదాన్ పోచంపల్లి వెళ్ళే రూట్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఇది విజయవాడలో ఉందా ఎక్కడుందని అడుగుతున్నారు. సో ఏంటంటే నేను చెప్తున్నాను చూడండి, ఇది వచ్చేసి మన హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ అండి. రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి విజయవాడ వెళ్ళే వైపు, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వైపు అండి. రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనే బోర్డు అయితే వస్తుంది లెఫ్ట్ సైడ్లో. అది దాటి ముందుకెళ్తే, కొంచెం ముందుకెళ్తే మనకి భూదాన్ పోచంపల్లి అనేది మనకి కమాన్ అయితే కనిపిస్తుంది. ఆ కమాన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత 11 కిలోమీటర్స్ వెళ్తే మనకి పోచంపల్లి అంటే AKLB మార్కెట్ అయితే కనిపిస్తుందండి. సో ఏంటంటే చాలామంది అడుగుతున్నారు ఎక్కడ ఇది ఎక్కడ ఇది అని అడుగుతున్నారు. ఎందుకంటే పోచంపల్లి శారీస్ ఎంత ఫేమస్ో మనందరికీ తెలిసిందే కదా. సో చాలామంది అయితే పోచంపల్లి శారీస్ ఇష్టపడుతున్నారు. సో డైరెక్ట్గా పోచంపల్లి వెళ్తే మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ కలర్స్ అండ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా తీసుకోవచ్చు అనేది వాళ్ళందరి కోరిక అనమాట. ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసాం చూడండి, రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వెదిరే రామచంద్రారెడ్డి మార్గ్ భూదాన్ పోచంపల్లి అని ఉంటుంది కమాన్. ఆ కమాన్లోకి ఎంటర్ అయిన తర్వాత 11 కిలోమీటర్స్ వెళ్ళాలండి మనము. రోడ్ అయితే చాలా బాగుంటుందండి. ఈ మధ్యన రోడ్ వేసినట్టున్నారు, చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను, మంత్లీ వన్స్ ట్వైస్ వెళ్తూ ఉంటాను. సో చూడండి రోడ్ అయితే చాలా బాగుంటుందండి, డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, ట్రాఫిక్ కూడా ఉండదు, చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్లో వెళ్తుంటే మనకి కోతులు బాగా కనిపిస్తాయండి, చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్ అయితే. ఇక్కడ టెంపుల్స్ కూడా బాగా కనిపిస్తాయి మనకి మధ్యలో, చిన్న చిన్న టెంపుల్స్ అవి కూడా. పోచంపల్లిలో AKLB మార్కెట్ అని ఉందండి, అది కాంప్లెక్స్. కాంప్లెక్స్లో అయితే చాలా షాప్స్ ఉంటాయి, మనం ఏ షాప్లో నచ్చితే ఆ షాప్లో తీసుకోవచ్చు. అంటే పోచంపల్లి అంటే అక్కడక్కడక్కడ తిరగాల్సిన అవసరం లేకుండా కాంప్లెక్స్ ఉంటుందండి, AKLB కాంప్లెక్స్ అని. అక్కడ కాకపోయినా బయట కూడా మీకు షాప్స్ ఉంటాయి, బట్ కాంప్లెక్స్లోకి వెళ్తే ఏంటంటే మీకు చాలా షాప్స్ ఉంటాయి కాబట్టి ఒకటి కాకపోతే ఒకటి ఆప్షనల్గా చేసుకోవచ్చు. ఇదిగోనండి చాలా కోతులు ఉంటాయి, పాపం అవి ఆకలికి ఇదవుతూ ఉంటాయి. అందుకని మేము వెళ్ళినప్పుడల్లా బిస్కెట్స్ అరటిపళ్ళో ఏవో ఒకటి వేస్తూ ఉంటాము. పోచంపల్లిలోకి ఎంటర్ అవుతూనే మనకి అయితే ఒక టెంపుల్ వస్తుందండి, లెఫ్ట్ సైడ్లో అయ్యప్ప టెంపుల్. అండ్ అలాగే కొంచెం ముందుకెళ్తుంటే మనకి రైట్ సైడ్లో అయితే మన గవర్నమెంట్ హాస్పిటల్ కనిపిస్తుందండి. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి AKLB మార్కెట్ అనేది కనిపిస్తుంది. అలాగే ఆ మార్కెట్ దాటి ముందుకెళ్తే కూడా చాలా షాప్స్ కనిపిస్తాయండి, రైట్ సైడ్లో ఉంటాయి, లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. అండ్ కొంచెం లోపలికి వెళ్తే వీవర్స్ కూడా ఉంటారండి, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ శారీస్ అయితే తీసుకోవచ్చు. బట్ ఏంటంటే కాంప్లెక్స్లో అయితే ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్, నెంబర్ ఆఫ్ కలెక్షన్ దొరుకుతుందండి. సో ఎందుకంటే నేనైతే AKLB మార్కెట్ అయితే ప్రిఫర్ చేస్తాను, వీవర్స్ దగ్గర కూడా తీసుకోవచ్చు కానీ మనకు కావాల్సినన్ని కలర్స్ అయితే దొరకకపోవచ్చు, మెటీరియల్ అంటే వెరైటీస్ కూడా ఎక్కువ దొరకకపోవచ్చు. సో అందుకని చెప్పేసి నేనైతే ఆ మార్కెట్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను మీ అందరికీ కూడా. ఎందుకంటే ఇంత దూరం నుంచి వెళ్తాం కదండి, సో ఏంటంటే మనకి కరెక్ట్గా అంత దూరం వెళ్ళినందుకు మనం కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి కదా మనం ఏం కొనాలి అనుకునేవి. సో అందుకని చెప్పేసి నేను మార్కెట్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. లేదు హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు అయితే 1 or 2 times విజిట్ చేస్తే మీరు నెంబర్ ఆఫ్ షాప్స్ చూడొచ్చు, మార్కెటే కాకుండా ఈ కాంప్లెక్సే కాకుండా. అందుకని చెప్తున్నానండి, వచ్చేస్తున్నామండి మనం మార్కెట్ దగ్గరికి. ఇది కొంచెం చూడండి, రైట్ సైడ్లో మనకైతే హాస్పిటల్ కనిపిస్తుందండి, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. అది దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి మార్కెట్ అవసరం లేదండి, అసలు జనరల్గా వెళ్ళిపోవచ్చు. మనం వెళ్ళే రూట్లోనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చూడండి కాంప్లెక్స్, AKLB పోచంపల్లి కాంప్లెక్స్ అని ఉంటుంది. ఇదిగోండి జస్ట్ మనం రీచ్ అయిపోయామండి పోచంపల్లి హ్యాండ్లూమ్ మార్కెట్ అండి. ఇది వచ్చేసి మనమైతే రెగ్యులర్గా కూడా రత్న హ్యాండ్లూమ్స్లో చేస్తూ ఉంటామండి వీడియోస్, ఎందుకంటే వాళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుంటుందండి, చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ శారీస్ చూడొచ్చు. ఒక శారీని మించి ఇంకొక శారీ ఉంటుంది. సో ఏంటంటే వీళ్ళ ఏంటంటే కాంప్లెక్స్లోకి ఎంటర్ అవుతుంది రైట్ సైడ్లో ఫస్ట్ షాప్ అండి, షాప్ నెంబర్స్ వచ్చేసి 38 and 39. అండ్ నవీన్ గారు మనకి ఇంతకుముందు అయితే చాలా అంటే చాలా మంచి వీడియోస్ ఇచ్చున్నారండి. సో ఈరోజు కూడా ఏంటంటే స్పెషల్గా మనం దుప్పట్టాస్ వీడియో చేద్దామండి, చాలామంది అడిగారు నన్ను దుప్పట్టాస్ వీడియో చేయమని. సో అందుకని చెప్పేసి మనం దుప్పట్టాస్ వీడియో చేద్దాము, ఇవే కాకుండా ఇంకా చాలా వీడియో.
నమస్తే అండి, నేను మాధవి. వెల్కమ్ టు మాధవి పట్ల లవ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం పోచంపల్లి వచ్చామండి. మనము చాలా వీడియోస్ చేస్తున్నామండి మన ఛానల్లో. బట్ ఏంటంటే ఎన్ని వీడియోస్ చేసినా కూడా పోచంపల్లికి ఉన్న క్రేజ్ అయితే తగ్గట్లేదండి. పోచంపల్లి ఎవర్ గ్రీన్ అనేది మనందరికీ తెలిసిందే. సో ఏంటంటే ఇవాళ మళ్ళీ పోచంపల్లి వచ్చాము. పోచంపల్లిలో ఈరోజు స్పెషల్గా ఏం చేస్తున్నామంటే మనం వీడియోస్ చాలామంది శారీస్ అవి చేస్తున్నాం కదా, శారీస్ చేస్తున్నాము, డ్రెస్సెస్ చేస్తున్నాము అండ్ డ్రెస్ మెటీరియల్స్ చేస్తున్నాం, బెడ్షీట్స్ చేస్తాం, అన్నీ చేస్తామండి. బట్ దుపట్టాస్ అడుగుతున్నారండి అందరూ కూడా, పోచంపల్లి దుపట్టాస్ వీడియో చేయండి మేడం అని అడుగుతున్నారు. సో ఈరోజు ఏంటంటే మనం స్పెషల్గా దుపట్టాస్ వీడియో చేద్దామండి. పోచంపల్లి దుపట్టాస్ అనేవి చాలా బాగుంటాయండి. అంటే ఎలాంటి డ్రెస్ మీదకైనా కూడా మనకి బాగా సెట్ అవుతాయి చూడండి. మీకు మామూలుగా నేను ఒకటి చూపిస్తున్నాను చూడండి. జస్ట్ నేను ఒక కలర్ చూపిస్తున్నాను. ఇదే కాకుండా ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి. అన్నీ కూడా మనకి ఇవాళ నవీన్ గారు చూపిస్తారు. ఇది వచ్చేసి పోచంపల్లిలో రత్న హ్యాండ్లూమ్స్ అనేది మనం రెగ్యులర్గా చేస్తున్నామండి వీళ్ళ దగ్గర వీడియోస్. ఇప్పుడే కాదు, దగ్గర దగ్గర 6 మంత్స్ నుంచి వీళ్ళ దగ్గర వీడియోస్ చేస్తున్నాము. ప్రతి వీడియోలో కూడా చాలా కొత్త కొత్త మెటీరియల్ అయితే చూపిస్తూ ఉంటారు. ఈరోజు ఏంటంటే స్పెషల్గా దుపట్టాస్ చేద్దాము. నవీన్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. చూడండి, ఇది వచ్చేసి దుపట్టా అండి. దీనికి వచ్చి 2 సైడ్స్ బార్డర్ వస్తుంది చూడండి. ఇది చాలా అఫీషియల్ లుక్ ఉంటుందండి. ఇది మంచి కలర్, గ్రే కలర్కి వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. ఇది చూసారు కదా, 2 సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది. ఇవి ఏంటంటే మనకి ఇక్కత్లో సీకో మెటీరియల్లో మనకి ఫ్యాబ్రిక్ వస్తుందండి. చూసారు కదా, ఈ ఫ్యాబ్రిక్ తోటి మనము ఈ దుపట్టాకి అటాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదే కాకుండా ప్లెయిన్ మెటీరియల్లో కూడా వేసుకోవచ్చు. అండ్ సీకోలో మనకి చాలా రకాల డిజైన్స్లో చాలా మంచి మంచి మెటీరియల్ అయితే దొరుకుతుంది చూడండి. ఇదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి మనకి దుపట్టా మెటీరియల్స్ చూడండి. ప్రతిదీ కూడా ఏ కలర్కి ఆ కలర్ చాలా బాగుంది. చూసారు కదా, హలో ఎవ్రీవన్. ఇప్పుడు మీరు వచ్చేసి పోచంపల్లిలోని రత్న హ్యాండ్లూమ్స్లో ఉన్నారు. ఈ షాప్ వచ్చేసి పోచంపల్లి ఎంట్రీలో లెఫ్ట్ సైడ్ AKLB హ్యాండ్లూమ్ మార్కెట్ కాంప్లెక్స్ వస్తుంది. ఆ కాంప్లెక్స్లో ఎంట్రీలో రైట్ సైడ్ ఫస్ట్ షాప్, షాప్ నెంబర్ వచ్చేసి 38 39. ఓకే, ఈ షాప్లో వచ్చేసి మీకు పోచంపల్లికి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఉంటాయి. ఈ షాప్ ఎస్టాబ్లిషన్ 25 ఇయర్స్ ఇది. ఇక్కడ ఈ షాప్లో మీరు చూసినట్టయితే ఫ్రమ్ పోచంపల్లి ఆల్ వెరైటీస్ ఎట్లా అంటే ఫ్యాబ్రిక్ అండ్ శారీస్ అండ్ లంగాసు, అదేవిధంగా చున్నీస్ దుపట్టాస్ కూడా ఉంటాయి. మనం మేడం ఎవ్రీ టైం అడిగేది, ఏమని అడిగేది, నవీన్ గారు శారీస్ చూపిస్తున్నారు మాకు, చున్నీస్ కూడా మన వ్యూవర్స్ చాలామంది కాల్ చేసి ఇట్లా చున్నీస్ చూపించమంటున్నారు. సో ఈరోజు మీకు ప్రత్యేకంగా మీకోసం కొన్ని సపరేట్గా వ్యూ చేపించి పక్కన పెట్టాము. యాక్చువల్లీ ఇన్ని చున్నీస్ ఉండవు మన వ్యూవర్స్ కోసం అని చెప్పేసి నేను సపరేట్గా కలెక్షన్ చేసేసి వ్యూవర్స్ నుంచి మీకు అన్నీ చూపిస్తున్నాను. ఈరోజు చూపించే వెరైటీ వచ్చేసి ఇక్కత్ సీకో దుప్పటాసు. ఈ దుప్పటాస్ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇంతకుముందు కూడా ఉండేది సీకో దుప్పటాసు, అప్పటికి కొద్దిగా వేరియేషన్ ఏంటంటే మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు కనబడేది సీకో దుప్పటా. ఇప్పుడు వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది. ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పింక్ కలర్ ఉంది కానీ ఇక్కడ కూడా పింక్ కలర్ ఉండేది. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇక్కడ పింక్ ఇక్కడ ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్. సో అన్ని దుప్పటాస్ ఇలా వస్తాయి. ఇప్పుడు పార్టీ వేర్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి ఇది 2800. మన వ్యూవర్స్ కేవలం 2200 రూపీస్ మాత్రమే వస్తుంది. ఓకే, దీంట్లో కలర్స్ ఉంటాయి, మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఒక్కొక్క చున్ని మీకు నీట్గా ఓపెన్ చేసి చూపిస్తా. మీరు ఇందులో మీకు ఏం నచ్చినా మీకు స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి. మ్యాక్సిమం ఉంటుంది, ఇన్ కేస్ ఆ చున్నీ లేకుంటే ప్రజెంట్ స్టాక్ డైలీ మాకు వస్తూనే ఉంటాయి. అవైలబుల్ స్టాక్ మీకు వాట్సాప్ చేస్తాము, మీరు అందులోకి వెళ్ళి సెలెక్షన్ చేసుకుని 2800. మన వ్యూవర్స్ కేవలం 2200 ప్లస్ షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నాం. ఓకేనా, నార్మల్గా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటుంది, షిప్పింగ్ అనేది ఫ్రీ ఇస్తాం. ఈ చున్నీ చూసినట్టయితే మిడిల్ పార్ట్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది, 2 సైడ్ ఎండింగ్ వచ్చేసి యాష్ కలర్ వచ్చేసింది. ఓకే, ఇది ఒక చున్నీ. మీకు లైన్గా 1 బై 1 ఒక్కొక్క చున్నీ చూపిస్తుంటాము చూడండి. నెక్స్ట్ చున్నీ వచ్చేసి ఇది గ్రీన్ విత్ మెరూన్ చున్నీ. ఓకే, మిడిల్లో వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుంది, ఎండింగ్ 2 సైడ్ వచ్చేసి మెరూన్ వస్తుంది. దీనికి ఏంటంటే మీరు మ్యాచింగ్ ఇక్కది కావాలంటే ఇక్కది కూడా మీకు ఇస్తుంటాం, లేదు మీరు ఈ మధ్య చాలామంది ప్లెయిన్ వేసుకుంటున్నారు, ప్లెయిన్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా, ఒకసారి మనం అన్ని కలర్స్ చెప్తుంటాను చూడండి, తర్వాత మీకు మళ్ళీ ఒక్కొక్కటి
బ్రింజాల్ విత్ గ్రే కలర్, బ్రింజాల్ విత్ గ్రీన్ కలర్, బ్లాక్ విత్ మస్టర్డ్ కలర్, మెరూన్ విత్ గ్రీన్ కలర్, మెరూన్ విత్ యాష్ కలర్, గ్రీన్ కలర్, ఇట్లా చూసుకోండి చూడండి. అన్ని ఆల్ కలర్, ఈచ్ అండ్ ఎవ్రీ కలర్, ఆల్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర. అన్ని పేస్టల్ కలర్స్ ఉంటాయి, డార్క్ కలర్స్, లైట్ అండ్ డార్క్ కలర్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీకు ఒక్కొక్క చున్నీ ఓపెన్ చేసి చూపిస్తాము చూడండి. ఓకే ఓకే, గ్రీన్ విత్ మెరూన్. ఓకే లైట్ బ్రింజాల్ విత్ మీకు ఇక్కత్లో సీకోలో ఏం కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ కలర్స్ మీకు ఈరోజు చూపిస్తున్నాము. ఇంత కలెక్షన్ కూడా మీకు ఎక్కడ దొరకదు చూడండి. గ్రీన్ విత్ మెరూన్. ఓకే నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో యాష్ కలర్, ఎండింగ్లో మెరూన్ కలర్ వస్తుంది. మీకు అన్ని అన్ని చున్నీలు సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది, మిడిల్లో ఒక కలర్ వస్తుంది, ఎండింగ్లో ఇంకో కలర్ వస్తుంది. గ్రీన్ విత్ బ్లాక్ కలర్, మెరూన్ విత్ గ్రీన్ కలర్. ఓకే నావీ బ్లూ విత్ మస్టర్డ్ కలర్, మెరూన్ విత్ యాష్ కలర్, బ్రింజాల్ విత్ నావీ బ్లూ కలర్, చాక్లెట్ విత్ మస్టర్డ్ కలర్, ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి, ఇది చాలా సేల్ అయ్యా మనకు. క్రీమ్ కలర్ విత్ బాటిల్ గ్రీన్ కలర్, సారీ వైట్ కలర్ విత్ బాటిల్ గ్రీన్ కలర్, చాలా అంటే చాలా బాగుంది. మీకు ఒకసారి చున్నీ చూడండి, చున్నీ మిడిల్లో చూసినట్టయితే మంచిగా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది, ఎండింగ్లో కూడా ఫుల్ డిజైన్ వచ్చేసింది, చాలా అంటే చాలా బాగుంది. ఈ చున్నీ కూడా టూ సైడ్లో కూడా మనకు సేమ్ డిజైన్ వస్తుంది, టూ సైడ్లో గ్రీన్ కలర్ వస్తుంది, మధ్యలో క్రీమ్ కలర్ వస్తుంది. గ్రీన్ విత్ మెరూన్ కలర్, ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా ఒకసారి మనం ఫుల్ ఓపెన్ చేసి చూద్దాము ఆల్ ఓవర్ చున్నీగా. ఓకే ఇది మీకు మంచి డార్క్ క్రీమ్ కలర్ విత్ బ్లాక్ వచ్చింది, క్రీమ్లో కూడా చూసినట్టయితే సేమ్ అదే ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది, ఇక్కడ బ్లాక్ పార్ట్లో కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. చాక్లెట్ విత్ గ్రీన్ కలర్, క్రీమ్ విత్ మెరూన్ కలర్, ఆల్మోస్ట్ అలా అన్ని అలానే వస్తాయి. ఇది బ్లూ, ఇది మిడిల్లో ఇక్కడ రాయల్ బ్లూ వచ్చేసి, ఎండింగ్లో వన్ సెకండ్ ఓకే మనకి ఎండింగ్లో బ్లూ కలర్ వచ్చేసి, మిడిల్లో క్రీమ్ కలర్ వస్తుంది. ఇది టోటల్ బ్లూ సెల్ఫ్ కలర్. మనం ఇప్పటివరకు అన్ని చున్నీలు ఏంటంటే కాంట్రాస్ట్ వచ్చాయి, ఇది ఒకటి సెల్ఫ్ వచ్చింది, ఇట్లా కూడా మూమెంట్ ఉన్నాయి చూడండి. మొత్తం టోటల్ సెల్ఫ్ ఒకటే వచ్చింది, యాక్చువల్ ఇది ఒకటే చున్నీ ఉంది, మన ప్రతి చున్నీ ఏంటంటే మనకు కాంట్రాస్ట్ వచ్చింది, దీనికి వచ్చేసి సెల్ఫ్ వచ్చింది. ఓకే టోటల్ రాయల్ బ్లూ సెల్ఫ్ వచ్చేసింది. ఇది వచ్చేసి బ్లాక్ విత్ పింక్ కలర్, క్రీమ్ విత్ మెరూన్ కలర్, బ్లూ విత్ మెరూన్ కలర్, బ్లాక్ విత్ మస్టర్డ్ కలర్, పెసర్ గ్రీన్ విత్ మెరూన్ కలర్,
ఇది సెల్ఫ్ వచ్చింది, ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం ఎందుకంటే ఎక్కువ కలెక్షన్ లేవు కాబట్టి. సారీ ఇది కూడా మీకు కాంట్రాస్ట్ వచ్చిందండి, ఇలా వచ్చింది. ఓకే ఇది క్రీమ్ విత్ చాక్లెట్ కలర్, ఆనంద విత్ పింక్ కలర్, బాటిల్ గ్రీన్ విత్ పింక్ కలర్, చాక్లెట్ విత్ మస్టర్డ్ కలర్, గ్రీన్ విత్ మెరూన్ కలర్, మస్టర్డ్ విత్ నావీ బ్లూ కలర్, ఇది పింక్ కలర్, ఎల్లో విత్ గ్రీన్ కలర్, మస్టర్డ్ నావీ బ్లూ విత్ క్రీమ్ కలర్, పింక్ విత్ నావీ బ్లూ కలర్. ఇవి యాక్చువల్లీ ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా మీకు ఏంటంటే జస్ట్ శాంపిల్ ప్రకారమే చూపించాము మీకు. ఇందులో మీకు ఏం నచ్చినా మాకు స్క్రీన్ మీద మాకు నెంబర్ స్క్రోల్ అవుతున్నాయండి. ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేసినట్టయితే మీకు సింగిల్ అయినా కొరియర్ చేస్తాము. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 2800, మన వ్యూవర్స్కి కేవలం 2200 మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ ఓపెన్ చేయలేకపోతున్నాము. మీకు ఇందులో స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేసినట్టయితే సింగిల్ సింగిల్ మీకు ఓపెన్ చేసి వాట్సాప్ చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ మీకు చూపించే వెరైటీ వచ్చేసి ప్యూర్ పట్టు దుపటాస్. ఓకేనా, పటాసు. ఓకే సారీ, ఇలాగ మీకు మెజర్మెంట్ చెప్పలేదు. ఇక్క పట్టు దుప్పటైనా సీకో దుప్పటైనా విడితో వచ్చేసి 36 inches వస్తుంది, లెంత్ వచ్చేసి 2.5 meters వస్తుంది. అది పట్టు చున్నీ అయినా సరే సీకో చున్నీ అయినా సరే. ఓకేనండి. ఓకే ఇప్పుడు మీకు చూపించే వెరైటీ వచ్చేసి ప్యూర్ పట్టు దుప్పటాసు. ఇవి వచ్చేసి ప్యూర్ పట్టు బై పట్టు వస్తాయి. ఇవి మీకు కంప్లీట్ పార్టీ వేర్ కలెక్షన్ అండి. ఇవి ప్యూర్ పట్టు బై పట్టు దుప్పటాసు. ఇవి ఈ మధ్య మనకు చాలామంది కొద్దిగా విఐపీస్ వస్తే షాల్స్ లెక్క కూడా ఇవే యూజ్ చేస్తున్నారండి. ఓకేనా, ఇవి కూడా మనకు ఎవరన్నా బల్క్ ఆర్డర్ ఇస్తే షాల్స్ లెక్క, లైక్ షాల్స్ లెక్క కావాలనుకుంటే 100, 250, 300 పీసెస్ కావాలన్నా మనం వీవింగ్ చేసి ఇస్తుంటాము, నో ప్రాబ్లం. ఇవన్నీ ఆల్ ప్యూర్ పట్టు దుపటాస్. విడ్త్ వచ్చేసి 36 inches వస్తుంది, లెంత్ వచ్చేసి 2.5 meters వస్తుందండి. ఇవన్నీ మీరు చూసేటన్నీ ప్యూర్ పట్టు దుప్పటాస్. ఓకే ఇవన్నీ ప్యూర్ పట్టు దుప్ప. మీకు వన్ బై వన్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాము చూడండి. ఇది మీకు విడ్త్ వచ్చేసి 36 inches వస్తుంది, లెంత్ వచ్చేసి 2.5 meters వస్తుంది. ఇదంతా చున్నీ వచ్చేసి ఇట్లా వస్తుంది. ఇది వచ్చేసి చున్నీ. ఓకే క్లాస్. మీకు అన్నీ అంటే అన్నీ ఓపెన్ చేసి చూపించలేమండి, కొన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాము. ఇందులో మీకు ఏది నచ్చినా మాకు స్క్రీన్ షాట్ చేసి మాకు వాట్సాప్ చేసినట్టయితే మీకు కొరియర్ చేస్తాము. దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 4000 అండి, మన వ్యూవర్స్కి కేవలం 3500 రూపీస్ మాత్రమే అండి. ఓకే ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడండి. బ్లూ సెల్ఫ్, ఇది వచ్చేసి నార్కుంజు డిజైన్ అంటారండి, లేటెస్ట్ డిజైన్ ఇది చూడండి. ఆల్ ఓవర్ చూడండి. ఇది వచ్చేసి మనకు చున్నీ ఎండింగ్ పార్ట్ ఇట్లా వస్తుంది, మిడిల్లో ఇట్లా వస్తుంది. టోటల్ దుపట్టా ఇట్లా వస్తుంది. ఓకే మీకు ఎల్లో ఈ దుపట్టాస్ మీరు మామూలుగా డ్రెస్సెస్ మీద యూజ్ చేసుకోవచ్చు, నార్మల్ ఎవరైనా విఏపీస్ ఈ మధ్య షాల్స్ యూజ్ చేస్తున్నాను అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే అన్నీ అంటే అన్నీ ఓపెన్ చేయలే కుదరదండి, ఏదో ఒక కొన్ని శాంపిల్ ప్రకారం మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాం. ఓకే ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 4000, మన వ్యూవర్స్కి కేవలం 3500, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్.